సోదరే మనే మీ అభిమాన నాయకులారు మీ కుటుంబ సభ్యులారు శ్రీమతి సురేఖమ్మ అదే విధంగా కార్యకర్తల నాయకులు కష్టాలలో నష్టాలలో మీ కన్నీళ్లలో మీ తోడుగా మీ అండగా నిలబడి 20 సంవత్సరాల నుంచి మీ మధ్యలోనే ఉండి గుండెల నిండా మీ అభిమానాన్ని సాధించుకున్న సోదరుడు ప్రేమ్ సాగర్ రావు గారు ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అంటే ఇది నా గొప్పతనం కాదు ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గొప్పతనం మీరు కష్టపడి కేసీఆర్ లాంటి దుర్మార్గుడు టిఆర్ఎస్ లాంటి పార్టీ మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో దూరుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఇవ్వకుండా కొట్లాడడానికి సిద్ధమైన నడుం నిర్మించి మీరందరూ అభిప్రాయం చెప్పి మీ మీ నియోజకవర్గాల నాయకులతో కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి ఒక అభిప్రాయాన్ని చెప్పినందుకే నిర్దిష్టమైన కార్యకర్తల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా మంది అనుకుంటుంటారు లేకపోతే అక్కడక్కడ చర్చిస్తారు రేవంత్ అన్నకు ప్రేమ్ సాగర్ రావు గారికి ఎవరి మనస్పర్ధలు ఉన్నాయని మాకు ఎందుకు ఉంటాయి మనస్పర్ధలు మీరు ఆలోచన చేయండి అధినాయకత్వమే ఎవరెవరు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉండాలి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్లు ఉండాలి సిఎల్పి నాయకులు ఉండాలి వివిధ హోదాలలో ఉండాలని ఢిల్లీ నుంచి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గారిని ఇక్కడికి పంపించి 4 రోజులు అందరి అభిప్రాయాలు క్రోడీకరించారు ప్రేమ్ సాగర్ అని ఏదైనా అభిప్రాయం చెప్పుంటే అధిష్టానం ఆదేశం మేరకు అధిష్టానం పంపించిన దూతకు మాత్రమే చెప్పండి తన అభిప్రాయాన్ని అధిష్టానమే నాయకత్వం యొక్క ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా ప్రజాస్వామ్యానికి వేదికగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరి నాయకుల అభిప్రాయాన్ని తీసుకున్నది పార్టీ అభిప్రాయం అడిగినప్పుడు పార్టీ చెప్పమన్నప్పుడు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తల నాయకుడిగా తనకున్న అనుబంధాన్ని లేకపోతే తనకున్న మిత్రులను లేదా తనకు అవగాహన ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైనా అభిప్రాయం చెప్పుకుండొచ్చు ఈ అభిప్రాయాలన్నీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నంత వరకు ఈ అభిప్రాయాలన్నింటినీ మనము ఒక పద్ధతిలో చూడాలి ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరు అత్యంత సన్నిహితులు జట్టి కుసుమ్ కుమార్ గారు తన అభిప్రాయం చెప్పిండు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు వారి అభిప్రాయం చెప్పిండు వారి అభిప్రాయానికి ఎంత గౌరవం ఉందో వీరి అభిప్రాయం కూడా అంతే గౌరవం ఉంది అందులో ఏ మాత్రం కూడా ఇసుమంత కూడా దాని భిన్న అభిప్రాయంతో లేకపోతే భేదాభిప్రాయాలతో చూసే సంస్కృతి కానీ ఆలోచన కానీ నాకు లేదు జూన్ 26 తారీఖు వరకు ఎవరైనా తమ అభిప్రాయాలను నిర్దిష్టంగా విస్పష్టంగా అధిష్టానానికి చెప్పొచ్చని పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ అభిప్రాయాలన్నీ తీసుకున్నాను జూన్ 26 తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల నుంచి నాయకుల వరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న పెద్దల వరకు అందరూ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయాన్ని గౌరవించి సాదరంగా ఆహ్వానం పలికి జూలై 7 తారీఖు నాడు వేలాది మంది కార్యకర్తలు గ్రామాల నుంచి తండాల నుంచి గూడాల నుంచి మారుమూల పల్లెల నుంచి గాంధీ భవన్ వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈ భుజాల మీద 300 జెండా పోసి ఈ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద శ్రీమతి సోనియమ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి మీరందరూ కదిలొచ్చిండ్రు కలిసి వచ్చిండ్రు ఇవాళ కూడా మీరందరూ శ్రీమతి సోనియమ్మ నిర్ణయాన్ని గౌరవించడానికి ఇక్కడికి వచ్చారు మిత్రులారా ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఒక్కసారి నేను ఈ బాధ్యత తీసుకున్న తర్వాత రాగ ద్వేషాలకు అతీతంగా బంధువులకు మిత్రులకు అతీతంగా
కాంగ్రెస్ పార్టీ జెండాను కష్టపడి మోసడోని చివరి శ్వాస వరకు ఈ జెండాను కింద పడకుండా భుజాల మీద మోసడోని నాకు బంధువు నాకు ఆప్తుడు నాకు సుట్టం ఉండొచ్చు సుట్టం ఉంటే ఇంట్లో నుంచి భోజనం పెడతారు అప్ప కాంగ్రెస్ పార్టీ జెండా మోయకపోతే కుర్చీ వేసే సమస్యనే లేదు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి చాలా మంది చాలా అనుభవాలు ఉండొచ్చు కానీ నాతోని కొద్ది మందితే వ్యక్తిగత పరిచయం ఉండొచ్చు నిక్కచ్చిన రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిర్దిష్టమైన అభిప్రాయాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా కష్టపడ్డోడు కాంగ్రెస్ చేద్దాం మోసరోడే నాకు బంధువు రేపు మీకు నాయకుడు ఎవరైతే కార్యకర్తలకు అండగా ఉంటారో రేపు అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే పెద్ద కుర్చీ చేయడం జరుగుతుంది ఇరవై నెలలు కష్టపడండి నేను మిత్రులందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇరవై నెలలు కష్టపడండి ఇరవై నెలలు చెండా మోయండి ఇరవై నెలలు తండాలు గూడాలు మారుమూల పల్లెలు పేదల గుండెలు తట్టండి శ్రీమతి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యన ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది నేను అడుగుతున్న కొంతమంది